హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి మంచి మునగాడ టిప్పు. అంటే నేర్చుకునే వాళ్ళకి ఫిల్టర్లు పెట్టాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు నేను మీకు చూపించాను. మళ్ళీ ఈరోజు ఏంటి అంటే కరెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్గా మనకి ఇంచి రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను ఈరోజు మీకు చెప్తానమాట. ఇలా వేస్ట్ అట్టాలు మనకి చీరలకు వచ్చినాయి ఉంటాయి చూడండి, అవి తీసేసుకోండి. బారుగా కొంచెం మనకి ఒక ఇంచిన్నర వెడల్పు మీద చక్కగా ఇలా తీసేసుకోండి. ఈ ఒక్క పీస్ మనకి చాలన్నమాట. ఓకేనా, ఇలా ఇది ఒక పీస్ తీసేసుకొని చక్కగా దీన్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోండి. చక్కగా ఉండాలి, స్కేల్ లాగా ఉండాలి మనకి. ఇది కొంచెం మందపాటి ఉండాలన్నమాట, మందంగా ఉండాలి స్కేల్. ఓకేనా, ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని చక్కగా మనం దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. చాలా చక్కగా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, ఇలా. ఓకేనా, ఫిల్టర్లు పెట్టేటప్పుడు కూడా మీకు బాగా అర్థం కావాలి కదా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇగో ఈ చివరి నుంచి మనం ఒక ఇంచ్ కావాలంటే ఒక ఇంచు, ఇంచిన్నర కావాలంటే ఇంచిన్నర గుర్తులు పెట్టేసుకుందాం. ఇలా చూడండి, అన్ని గుర్తులు పెట్టేద్దాం. ఇలా చూడండి, ఇలా ఇక ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పెట్టేసుకోవచ్చు. అట్టాలు అయితే ఉంటాయి కదా మన దగ్గర, దేని దానికి తయారు చేసుకుంటే అయిపోతుంది. మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరము లేదు, అలాగని ఇంకా వేస్ట్ అవుతుందన్న అవసరం కూడా లేదు. ఇలా 14 ఇంచెలు అంటే మనకి 7 ఫిల్టర్లు పడతాయి అన్నమాట. ఓకేనా, 7 పడ్డా 3 పడ్డా కూడా మనకి కరెక్ట్గా ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇగో ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ గీత మీద కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి ఇగో ఈ గీత నీకు ఇలా ఉంచేసి లోనకి ఈ గీత మీదకి చేయాలి మళ్ళీ ఇలా. ఓకేనా, ఇలా చేసేస్తే మనకేమవుతుందంటే ఒక ఫిల్ట్ లాగా ఇలా డబల్గా ఇలా ఫిల్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఒత్తేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఫిల్ట్ని మళ్ళీ మనం ఇగో ఇలా చూడండి, ఇలా ఒక ఇంచు వదిలేసాము, మధ్యలో ఒక చుక్క వదిలేసాము. ఇగో ఇలా చూడండి, ఇలా వేసేసి మళ్ళీ దీన్ని బెండ్ చేసేసి దీన్ని మళ్ళీ ఇగో ఇలా పెట్టేసుకోవాలి. ఇగో చూడండి, ఇలా ఇలా పెట్టేసి కొంచెం కత్తెరతో ఇగో ఇలా కొట్టేయండి. ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండిపోతుంది మనకి. ఓకేనా, ఇలా మళ్ళీ దీన్ని ఒక ఇంచు మందం దాన్ని మళ్ళీ ఇగో ఇలా మలిచేసుకోవాలి. మధ్యలో ఒక చుక్క వదిలేసాను మళ్ళీ చూడండి, ఇలా ఇలా వదిలేసి మళ్ళీ ఈ చుక్క దగ్గర దీన్ని ఫోల్డ్ చేసేసి చక్కగా దీన్ని ఇలా అని మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక చూడండి ఇక్కడ బెండ్ చేసేసుకోవాలి. ఇక ఫిల్టర్లు మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత ఫిల్టర్లు మనం తయారు చేసేసుకోవడమే, పెద్దగా ఏమి ఉండదండి. ఇగో ఇలా ఇలా తయారు చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో మనకి చాలా చక్కగా కూడా ఉంటుంది. ఓకేనా, ఇలా చూడండి, ఇలా చేసేసి ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని తీసేసుకుందాం కొంచెం. ఓకేనా, ఇంకా చూడండి స్టెప్ బై స్టెప్, ఇంచు మందం మనకి కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి చూడండి, 5 వచ్చేసాయి అన్నమాట. ఇలా 5 కూడా వచ్చేసాయి కదా. దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఒకసారి కత్తెరతో ఇలా చూడండి, కొంచెం మందం ఎక్కువగా ఉంది కదా ఇది. ఒకసారి మనం వీటిని కరెక్ట్గా ఇలా కొట్టేసామనుకోండి మంచిగా మనకి ఫిల్టర్లు అనేవి కరెక్ట్గా పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పెట్టే క్లాత్ని తీసుకోవాలి. తీసుకొని చక్కగా దీన్ని మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా ఇలా తీసుకొని ఇలా పెట్టేసి కొంచెం లాంగ్ కుట్టు పెట్టేసుకోండి. ఫిల్టర్లు పెట్టేటప్పుడు ఎప్పుడైనా చిన్న కుట్టు పెట్టొద్దు, ఎందుకంటే మనం విప్పాల్సింది వచ్చిందనుకోండి, ఒక కుట్టు ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ తర్వాతకి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది దీని మీద ఇలా పెట్టేయాలి. కొంచెం ఇలా 1 ఇంచు మందం మనం తేడా ఉంచేసుకొని దీని మీద పెట్టేసి కొంచెం దీన్ని ఇలా స్ట్రైట్గా అనుకొని ఇగో ఈ క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి. దీని అమ్మటి చూడండి, అర్థమైందా. ఇగో ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలి. ఇగో ఇలా ఇక ఈ 5 ఫిల్టర్లు కూడా ఒకేసారి చేసేయండి. ఇక మనం తేపకొకటి చేయాల్సిన అవసరం లేదు, అలా అని ఇక చేస్తే మళ్ళీ మనకి ఏదైనా అవుతుందా అనేది కూడా లేదు. కరెక్ట్గా ఇలా ఒకదాని అమ్మటి ఒకటి మొత్తానికి మొత్తం కరెక్ట్గా ఈ క్లాత్ని ఇలా వదిలేసుకుంటూ మొత్తానికి మొత్తం ఇగో ఇలా చూడండి చక్కగా ఇలా ఫిల్టర్లు పెట్టేసుకుంటూ చూడండి. ఇగో ఇలా చాలా అసలు ఎంత ఈజీ అంటే అన్నీ సమానంగా వచ్చేస్తాయి. ఇగో ఇప్పుడు ఇక్కడ కుట్టు మనం వేసేసుకోవాలి చూడండి. ఇలా సమానంగా మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఫిల్టర్లు అనేది. మనం 1 ఇంచు మందం వేయాలి అంటే క్లాత్ కూడా వేస్ట్ కాదండి, చాలా బాగా మరి చక్కగా మనకి ఈ ఫిల్టర్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక దీన్ని చూడండి ఇక్కడ పట్టేసి దీని అమ్మటి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సమానంగా ఇంకా మనకి కరెక్ట్గా వస్తాయి.
ఇక మనకి ఏంటంటే ఫిల్టర్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పెద్దగా మనకి అవసరం లేకుండా అన్నమాట. ఈజీ ప్రాసెస్లో ఇలా మనం కుట్టుకున్న తర్వాత మళ్ళీ చక్కగా వీటిని ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా ఇలా తీసేసుకొని మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంచెన్నర పెట్టేసుకొని దీనికి కరెక్ట్గా ఫోల్డ్ అయ్యేటట్టుగా మనం ఇగో ఇలా చూడండి కొంచెం దీన్ని క్లాత్ని ఇక ఇలా జరిపేసుకోవాలి. యథావిధిగా మళ్ళీ మనకేంటి అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయన్నమాట. ఇవి అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఇలా పెట్టేసుకొని మనం వేసేసుకోవడమే పెద్ద. ఏంటంటే ఫిల్టర్లకి మనకి కరెక్ట్గా రావాలి అంటే మనం చాలా అసలుకి ఏంటంటే ఎగస్ట్రాలు ఎగడు దిగుడు పెట్టేసుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది సిస్టర్ని నేను చూశాను. ఇక ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇక ఎక్కడ కూడా తేడా అనేది లేదనమాట. చాలా ఈజీగా చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అంతకైతే మనం ఒక పెన్ను సహాయం కూడా తీసుకోవచ్చు. ఇక ఇలా చూడండి ఇలా చక్కగా ఇక చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి. మనకి ఫోల్డ్ కూడా కరెక్ట్గా పడుతుంది. ఫోల్డ్ కూడా పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక దీన్ని మళ్ళీ ఇలా అని ఇక చూడండి ఇక ఇలా తీసేసుకోవాలి. ఫోల్డింగ్స్ అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూడండి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఏదైనా కూడా ఏంటంటే ఒకటికి నాలుగు సార్లు మీకు చూపించడం వల్ల చక్కగా అర్థమవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఓకేనా ఇగో ఇలా మళ్ళీ ఈ ఫిల్టర్ కార్డ్ నుంచి ఇంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇగో పెన్ను దీంట్లోకి ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా ఇక ఇలా ఉండేటట్టుగా చూసుకోవాలి. మళ్ళీ కరెక్ట్గా ఉండాలండి. మళ్ళీ ఇది ఇప్పుడు మనం పెట్టబోయేది కరెక్ట్గా ఉండాలి. ఓకేనా ఇలా ట్రిప్పుకి ఐదు ఫిల్టర్లు అయిపోతాయి అన్నమాట. ఒక ట్రిప్పుకి మనకి ఐదు ఫిల్టర్లు అయిపోతాయి. చక్కగా మనం వేసేసుకోవచ్చు. ఒక చిన్న అట్టాతో కూడా మనకి ఇంత మంచి ప్రయోజనం ఉందన్నమాట. అన్నీ సమానంగా వచ్చేటట్టుగా చక్కగా కూడా మనం వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనా ఇలా ఓకేనా చక్కగా మనకి అన్నీ ఇంకా కింది వైపు కూడా మనకి ఎగుడు దిగుడు ఉండవు. కింద కూడా మనకి ఇన్ని రోజులు మనం పెడితే కరెక్ట్గా పైనే ఉండాలి అనుకునేది కదా. ఇప్పుడు చూడండి కింది భాగంలో కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏమి ఉండదు. కొంచెం జారినప్పుడే మనకి అలా ఉంటాయి. చూడండి ఇలా ఇలా పెట్టేసుకుంటే ఇక పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక లోతు కూడా మనకి చూడండి ఫిల్టర్ లోతు కూడా చాలా ఈజీగా మనం చక్కగా కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న అట్టా పెట్టానమాట. ఒక చిన్న అట్టా పెట్టే మనకి ఎంత పని కూడా మనకి చేసి పెడుతుంది. చూశారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో ఎంత చక్కగా ఉందో. ఇలాంటివి ఏదైనా అట్టాలు మందపాటి అట్టాలు ఉన్నప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న ఫిల్టర్లకి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఫిల్టర్లు అనేవి పెట్టుకోవచ్చు. ఇలా ఇంచు ఇంచెన్నర ఫిల్టర్లు కూడా పెట్టేసి ఇక ఇప్పుడు మీకు ఇంచు ఉంది కదా ఇంక కొద్దిగేళ్ళు పెట్టాలంటే ఇంచెం బావు ఇంచెన్నర కూడా పెట్టుకోవచ్చు. హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్కే మీరు ఫోల్డ్ చేయవచ్చు. ఇక అలా మనకి నచ్చిన రీతిలో ఫిల్టర్ పెద్దగా కావాలంటే పెద్దగా అట్ట తయారు చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా తయారు చేసుకోవచ్చు. చిన్న హోల్ ఒకటి పెట్టేసుకొని దీనికి మనం ఒక దారం అన్నీ కూడా తయారు చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇంచిది ఇంచెన్నరది పావించిది అట్ట మొత్తం ఎంతైతే ఉందో అంత కట్ చేసుకొని తయారు చేసుకొని మంచిగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక చిన్న దారాన్ని మనం దీనికి చక్కగా చుట్టేసుకొని కూడా మనం ఇది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసి ఫోల్డ్ చేయాలి. దారాన్ని మనం చక్కగా దీనికి ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇది ఇలానే ఉండిపోతుంది చక్కగా. లేదంటే పరుపు కింద మంచం కింద పరుపు కింద ఇలా పెట్టేసామనుకోండి ఇది ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోతుంది. ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.